నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే చలసాన్ గారు నమస్కారం నమస్కారం చలసాన్ గారు ఉరుముల్లేని పిడుగులాగా నాగార్జున సాగర్ మీద ఒక పెద్ద రత్స రభస ఊహించలేదు తెలంగాణ ఎలక్షన్స్ ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి ప్రపంచం మొత్తం ఇటు చూస్తుంటే సడన్గా అక్కడ ఒక భయానకమైనటువంటి వాతావరణం క్షణాల వ్యవధిలోనే మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే అంశం ఇదే టాపిక్ ఇదే చర్చ మీడియాలో మీడియాలో ఇది ఎన్నికలను ప్రభావితం చేస్తుంది అని ఒక వర్గం చేయదని ఒక వర్గం మీరు ఎటువైపు ఉంటారు మీ విశ్లేషణ ఎన్నికలను ప్రభావితం చెయ్యదు అనే వర్గం అసలు లేదండి వాళ్ళు బయటకు వచ్చి చెప్పడం తప్పితే ఖచ్చితంగా ఎన్నికల మీద తెలంగాణలో అది కూడా ఎన్నికలు రోజు ఉదయం ప్రారంభమైన తర్వాత ఇది బయటకు రావటం బహుళంగా రెండు రాష్ట్రాల మధ్యన తెలుగు రాష్ట్రాల మధ్యన వివాదాన్ని అది కూడా నీళ్లు నియమ నియామకాలు నిధుల మీద తెలంగాణ ఉద్యమం సాగడం మేము ఏదైతే మొట్టమొదటిని చెప్తున్నామో సరే రాష్ట్ర విభజన అయితే ముందర నీటి వివాదాలు రాజధాని నిధులు ఇది పంచుకోవాల్సిన అవసరం ఉంది లేదంటే నిప్పు రాజేష్ వదిలేస్తారు ఉత్తర భారత ఉత్తర భారతీయ పార్టీలు మనం తెలుగు వాళ్ళని తెలుగు వాళ్ళని కొట్టు తెచ్చిపోవాలని పరిస్థితి తీసుకొస్తారు దుర్మార్గంగా చెప్పడం జరిగింది రెండు వేల పద్నాలుగులో రెండు రాష్ట్రాల అధికారులకు వచ్చిన తర్వాత కొద్ది కాలం మీరు చూశారు కొద్ది కాలంలోనే నాగార్జున మీద రెండు రాష్ట్రాల పోలీసులు తన్నుకున్న పరిస్థితి ఉంది దురదృష్టకరమైన సంఘటన దీనికోసం ఏం చెప్పారంటే స్పష్టంగా మీ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజన చట్టం ప్రకారం ఖచ్చితంగా రెండు రాష్ట్రాల దాంట్లో ఒక యాపెక్స్ కమిటీ యాపెక్స్ కమిటీ ముందు రివర్ బోర్డు ఉంది రివర్ బోర్డు టేక్ ఓవర్ చేయాలని ఉంది ఈ పా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ప్రాజెక్టు రివర్ బోర్డు టేకప్ చేయాలి ఆరు నెలల్లోని మేమేం చెప్పామంటే మీరు గనక కేంద్ర ప్రభుత్వానికి మన రక్తం స్వేదంతో కట్టుకున్న రెండు రాష్ట్రాల ఉన్న ప్రాజెక్టులు తీసుకెళ్ళి ఉత్తర భారతీయ పాలకుల పాదాలు చెందకు పెట్టే కంటే కూడా మీరు ఒక న్యాయ నిపుణులు చేసుకుని ఒకటి చేసుకుని అని చెప్పిన ఏం లేదు విచిత్రం ఏంటంటే నేను చెప్తానండి శ్రీశైలం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి నిర్వహణకి ఇచ్చారు కానీ దాంట్లో వెయ్యి మగావట్లు చేసే లెఫ్ట్ సైడ్ టన్నల్ తెలంగాణ గవర్నమెంట్కి ఇచ్చారు అందుకని వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీళ్ళు రిలీజ్ చేసుకోవచ్చు వాళ్ళు వీళ్ళు ఎప్పుడు కావాలంటే రిలీజ్ చేసుకోవచ్చు కానీ నీళ్లు రిలీజ్ చేయడం అనేది వాళ్ళ చేతిలో కూడా ఉండిపోయింది వేరికే డామ్ ఆంధ్రప్రదేశ్ నీటి నిల్వ అనేది మెయిన్ గేట్లు అనేది వేరే విషయం అండి మెయిన్ నీళ్లు మెయిన్ గేట్లు తెలవచ్చు దీంట్లో ఉండవచ్చు రాయలసీమకి ఇబ్బంది జరుగుతుందని అక్కడ ఇబ్బంది పెట్టినా సరే వినకుండా నీళ్ళు రిలీజ్ చేసుకున్నారు అవసరం పెద్దది ఖచ్చితంగా తెలంగాణ తాగునీటి కోసం తెలంగాణకు అది ఎవరన్నా వాళ్ళు నీళ్లు విడుదల చేసుకున్నారని అబ్జెక్షన్ చేయకూడదు కానీ ఇతర ప్రాంతాల్లో తాగునీరు కోసం అడ్డం పెట్టి నీళ్లు విడుదల చేయటం తప్పు ఎనిమిది వందల ఎనభై ఐదు వచ్చిన తర్వాత ఎనిమిది వందలు నిండిన తర్వాత చేయాలని లేదు కదండి ఎనిమిది వందల ముప్పై నాలుగు అంటే మినిమం ఎనిమిది వందల ముప్పై నాలుగు యాభై నాలుగు వంద శాసన పరిస్థితులు కూడా లేకుండా చేసుకుంటున్నారు అడుగులు నీటి నిల్వ ఇక నాగాన సాగర్కి వస్తే దాని ఆ ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణ ప్రభుత్వానికి అప్పచెప్పారు లెఫ్ట్ సైడ్ యాప్ట్ ఏడు వందల డెబ్బై మెగావాట్ల పవర్ ప్లాంట్ కూడా లెఫ్ట్ సైడ్ ఉంది అది కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఉంది ఇది ఆరు నెలల్లో రివర్ బోర్డు టేకప్ చేయాలి వాళ్ళ తొమ్మిది సంవత్సరాల ఏడు నెలలైంది ఇంతవరకు తీసుకోలేదు అది కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సమానంగానే మాట్లాడతాం తెలుగు జాతి గురించి అభ్యున్నత కొన్నప్పుడు శ్రీశీలం కానీ ఇది కానీ ఒక సింగిల్ అడ్మినిస్ట్రేషన్ పెట్టలేదు అందుకని అక్కడ నీళ్ళు కావాలంటే రిలీజ్ చేసుకోవచ్చు ఇక్కడ నీళ్ళు కావాలంటే మాకు మూడు టీఎంసీలు ఐదు టీఎంసీలు అంటే తెలంగాణ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరగాల్సి అడగాల్సి వస్తుంది ఇట్స్ గోయింగ్ ఆన్ ఈ ఫ్యూట్కి ఒక ఫుల్ స్టాప్ పెట్టకపోతే రేపు పొద్దున ఇలాగే వాడుకుంటారు ఇవ అందుకని ఖచ్చితంగా రెండు రాష్ట్రాలు కలిపి ఒక న్యాయ న్యాయ నిపుణులు దాన్ని అప్పచెప్పాలి ఎందుకంటే కేంద్రానికి అప్పచెప్పకూడదండి లేని పక్షంలో కేంద్రానికి అప్పచెప్పాల్సిన పరిస్థితి అది వదిలేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు అగ్గిరాజేసేటట్టు దాన్ని వాడుకుంటాం పచ్చి రాజకీయ స్వార్థ ప్రజలు వాడుకుంటాం దుర్మార్గం ఇది కావాలని ఉత్తర భారతీయ పార్టీలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తంపులు పెట్టి వెళ్ళిపోయారు తక్షణమే ఇవాళ జరిగింది ఏదైతే ఉందో ఇది అన్యాయం ఇది అక్కడ ఉండే పదిహేను వందల టీఎంసీలు రేపొద్దున చేసుకోవచ్చు కదా రిలీజ్ పోనే నా ఐదు రోజుల క్రితమే మాట్లాడుకోవచ్చు కదా పోలీసులు వెళ్ళిపోవటం అక్కడున్న సెన్సార్ని వీళ్ళు పాల్గొడతాం ఇక్కడ పోలీసులు ఏంటంటే ఇది మ్యాచ్ ఫిక్సింగ్ అనుకుంటున్నారు కొంతమంది అపారిటిస్టు టు అనేది విచారణ తేల్చాల్సిందే అందరూ అనుకుంటుంది కూడా మ్యాచ్ ఫిక్సింగ్ అని అందుకని సరే కొంతమంది అన్నికల మీద ప్రభావం పడుతుందని చెప్పేసి మనం డైరెక్ట్గా మాట్లాడితే ఏమి ఇబ్బంది వస్తుందో ఒకవేళ ఆ ప్రభావం పడుతుందనే సంగతి తెలిసినా సరే అనవసరంగా దాన్ని ఇంకా విస్తృతం చేయడం ఎందుకని చెప్పేసి అబ్బాయి ఏం ప్రభావం ఏమి ఉండదు ప్రజలంత పిచ్చోడు కాదు విజ్ఞతలు లేనివాడు కాదని అని చెప్పేసి ఏదో మాట వరుసకు చెప్తున్నా సరే ఖచ్చితంగా ప్రభావం ఉండి తీరుతున్నాను అంతర్గతంగా మాట్లాడుకుంటున్నమాట ఇంకొకటి కూడా చెప్తున్నాను నేను ఇది టిప్ ఆఫ్ ద ఐస్ బర్గ్ టిప్ ఆఫ్ ద ఐస్ బర్గ్ రేపొద్దున్న ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వచ్చిస్తే రేపొద్దున ఎప్పటికప్పుడు నేను అందుకని చెప్తాను రెండు రెండు తెలుగు రాష్ట్రాల సహోదరులు ఒకే తెలుగు తల్లిపెట్లం సమస్యలు ఉంటే పరిష్కరించాయి వెళ్ళి కొండా లక్ష్మీబాబు గారితో చర్చలు జరిపిన ఈ రెండు రాష్ట్రాల మధ్యన ఒక్క మనిషిని చూపించిన మిగతా వాళ్ళు ఇంటలెక్చర్స్ నిర్గేష నిపుణులు సైంటిస్టులు లేదంటే వాళ్ళని పెట్టింది మేము పెట్టాం సమావేశం అనేక మంది ప్రొఫెసర్లు అందరూ కలిపి ఆంధ్ర తెలంగాణ ఏపీ అంటే తెలంగాణలో ఉన్న వాళ్ళందరినీ కలిపి అటు జయశంకర్ గారు కోదన్ రామ్ గారు టంగ్షా అశోక్ గారు ప్రొఫెసర్ ఖానోర్ గారు నీటి పాదాల నుంచి ఇంకా నిపుణులు హరీష్ అందరూ వచ్చి కూర్చున్నారు ఆ రోజు మా మీద రెండు ఏపీనా ట్రోల్ చేశారు నేను దీని గురించే కోరుకున్నాను రాష్ట్ర సమైక్యంగా ఉండాలని కోరుకున్న లేనప్పుడు అన్నదమ్ముల్లాగా ఆత్మీయ అనుబంధాలతో కూడిసే విడి అన్నదమ్ములు విడిపోతారు కాండబట్టి పొజిషన్ వస్తే ఏం చేయలేం కదా నేను కోరుకుని ఆ రోజు గట్టిగా మాట్లాడాను జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి వెళ్ళి నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద మూడు సార్లు మహిళా కమిటీతో కూర్చున్న మేమే కూర్చున్న ఇంటలెక్చువల్ ఫారమ్ ఈ రాష్ట్రంలో ఎవరు కూర్చోలేదు కానీ రికార్డ్స్ తెప్పించండి ఎంత డెప్త్గా చేస్తే వాళ్ళ ఎమోషన్స్ కోసం భావత్వం కోసం రాజకీయాల కోసం స్వార్థం కోసం వాడుకునే పరిస్థితి తీసుకారిపోతున్నారా టిప్ ఆఫ్ ద ఐస్ బర్గ్ ఎందుకన్నానంటే ఒకవేళ కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే రేపొద్దున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేపొద్దున ఇష్యూస్ రేజ్ చేస్తే అక్కడ పరిస్థితి ఏమవుతుందండి అంటే రాజకీయాల కోసం వాడుకుంటానికి చూస్తారు ఇవాళ దయచేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాను దురదృష్టవశాత్తు గత తొమ్మిది సంవత్సరాల భారీ వన్ ఆర్ టూ ఇయర్స్ ఇవాళ ఇలాంటి పరిస్థితి లేదు ఈ నవంబర్ నాటికి నీళ్ళ నిల్వ కనీసం జూలైలో వచ్చిన నీళ్ళు నిల్వ చేసే పరిస్థితి వచ్చింది చాలాసార్లు సెప్టెంబర్ అయింది అక్టోబర్ అయిపోయింది నవంబర్ అయిపోయింది డిసెంబర్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంటే ఇవాళ కనీస నీటి మట్టం అక్కడ శ్రీశైలంలో పడిపోయి అసలు తాగునీరు కూడా వచ్చే ఇబ్బందులు ఇదే కనుక పరిస్థితి కొనసాగితే వచ్చే మార్చి ఏప్రిల్ లాంటి పడిపోతే భయంకరమైన తాగునీటి ఎద్దడికి రాయలసీమకు గురవుతుంది అలాగే మిగతా ప్రాంతాలు కూడా గురవుతాయండి వాళ్ళ హైదరాబాద్ కూడా నాగంజసాగర్ మీరు ఐదు వందల పది పడిపోతే కనుక ఇంతకుముందు చూశారు ఎలాంటి పరిస్థితులు వచ్చినాయో చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి ఇప్పుడు గోదావరికి సప్లిమెంటేషన్ కొంత ఉంది తప్పితే మిగతా ప్రాంతాలకు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అందువల్ల అందరికీ ఒకటి చెప్పేస్తున్నాను సో సో మీరు కూడా అదే ఫీల్ అవుతున్నారా డెఫినెట్గా ఇది సరే మరి ఒకవేళ ఎన్నికలను ప్రభావితం చేయడానికి ఈ ప్రక్రియ ప్రజలను తక్కువ తెలియ తక్కువ కాదండి అది అయితే ఇవాళ ఏమన్నా మైనర్గా ఏమన్నా తక్కువ మందికి ఇంపాక్ట్ ఉంటుందేమో కానీ ప్రజలను తెలివి తక్కువ లేరు పూర్వంలాగా కానీ ఫ్యూచర్ ఏమవుతుందని భయపడతాను నేను తక్షణమే రెండు రాష్ట్రాల పాలకులకి చిత్తశుద్ధి ఉంటే ఎవరన్నా కానివ్వండి మీరు కూర్చుని వివాదాన్ని పరిష్కరించుకోండి మీరు న్యాయం ఎందుకంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రేజ్ చేయడానికి కావాలన్నమాట నిజమండి ఎప్పుడు కావాలి మీకు ఎమోషన్ కావాలి రెండు ప్రజల రాష్ట్ర ఆ రోజు రాజకీయ నాయకులు ఇంక్లూడింగ్ కేసీఆర్ గారు ఇంక్లూడింగ్ బీఏపీ ఇంక్లూడింగ్ కాంగ్రెస్లో మధు గారు వీళ్ళందరూ రెచ్చగొట్టారు విద్వేషం రెచ్చగొట్టారు అక్కడ నాయకుడిని ఉద్దేశండి ఒక నాయకుడిని ఏది ఒక ఉద్యోగ మాజీ ఉద్యోగ నాయకుడు నీచ నికృష్ట అధమాధముడు లాంటిాడు ఒక వ్యక్తి వ్యక్తున్నాడు అతని దగ్గర అతను వచ్చి తెలంగాణ ప్రజానాక్యం మీద తప్పుగా మాట్లాడాడు అతని మించి మినహాయించి ఎవరో కూడా రే వెకేషన్స్లో కూడా తప్పుగా మాట్లాడలేదు ఒకే తెలుగు ద్వారా పెట్టాలనుకున్నాం అందుకని రెండు మన తెలుగు తెలుగు వాళ్ళు వాళ్ళు పడిపోయి విడిపోయి కింద పడిపోయి ఢిల్లీలో దిక్కు మొక్కు లేకుండా అయిపోయే భావన వస్తుందండి వాళ్ళ ఎవరికండి ఏ ఎంపీకి రంజిత్ రెడ్డి గారిని అడగండి మీ ఎంపీ ఉంటా మీ ఉన్నారు కదా చివరి ఎంపీ గారని రామోహన్ రెడ్డి గారిని అడగండి లేదా మిందురెడ్డి గారిని అడగండి వెళ్ళి ఢిల్లీలో ఏ మాటి ఏ పార్టీకి గౌరవం దొక్కుతుందో రోజు ఎన్టీ రామారావు ఉన్నాం లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్న రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు ఎలాంటి గౌరవం లేదు తెలుగు వాళ్ళు వెళ్తూ ఉంటే ఎంపీలు అక్కడ రహ్మాండ గౌరవం లభించేది దిక్కు మొక్కు లేని పరిస్థితి వాళ్ళ దౌర్భాగ్య స్థితి పదమూడున్నర కోట్ల తెలుగు చేతుకున్న దౌర్భాగ్య పరిస్థితి వాళ్ళు దాపరించింది మళ్ళీ మనం కొట్టుకునే పరిస్థితి రాకుండా నేను చెప్తున్నాను ప్రతి తెలుగు వాడికి చెప్తున్నా కావాలి నాకు ఆదిలాబాద్ జిల్లా నుంచి శిరోన్ చాహిని దగ్గర నుంచి అక్కడ కూర్చున్న దగ్గర ఉన్న కర్నూలు ఉన్న కోలార్ ఉన్న చిన్నపట్నం దగ్గర ఉన్న చిత్తూరు ఉన్న బరంపూరు ఉన్న అన్ని కావాలి శ్రీకాకుళం అన్ని అన్ని ప్రాంతాల మధ్య తెలుగు బస్త జిల్లాలో నేను అందరూ కావాలండి చెప్తున్నాను ఇప్పటికన్నా కూడా జాగ్రత్త పడకపోతే ఈ రాజకీయ నాయకులు కొంతమంది తమ స్వార్థం కోసం రాజకీయ స్వలాభం కోసం పదవుల కోసం తెలుగు ప్రజల మీద చిచ్చు పెడతారు ఇప్పటికన్నా నేను చెప్తున్నాను ఇప్పటికన్నా మారండి బట్ వేరీ వేరే మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత పాలకులు చాలా చాలా వరకు బ్యాన్ వన్ ఆర్ టూ ఇన్సిడెంట్స్ మినహాయి చాలా వరకు సహనవంతం వ్యవహరించారండి దట్ దట్ యాక్సెప్ట్ కానీ ఇప్పుడు దీన్ని మాత్రం సమయ ఈ సమస్య పోలేకపోతే ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకు మంచి కోరుతా ఉన్నాను